Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బెజవాడ టీడీపీలో రచ్చ సీఎం రమేష్ పాత్ర ఏమిటి? కమ్మ సామాజిక వర్గ కోటగా పేరున్న విజయవాడ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, అదే సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని రోజుకో రకంగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని ఇరుకున పెడుతున్నాయి. దీంతో విసిగెత్తిన చంద్రబాబు మొత్తం ప్లాన్ మార్చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు గతంలో తాను ఎంపీని చేశాక పార్టీ మారిన మరో నేత సాయం కూడా తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఇదంతా తెలిసి కేసినేనిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న విజయవాడలో రాజకీయ చైతన్యం మాత్రమే కాదు, కమ్మ సామాజిక వర్గ బలం బలగం కూడా ఎక్కువే. 2019 ఎన్నికలలో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా విజయవాడలో మాత్రం టీడీపీ ఎంపీగా కేసినేని నాని గెలిచారు. దీంతో విజయవాడ వైసీపీకి మింగుడు పడడం లేదని అంతా భావించారు. కానీ స్థానిక ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. టీడీపీలో కేసినేని నానికి వ్యతిరేకంగా వర్గాలు తయారవడం, ఆధిపత్య పోరుతో టీడీపీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. అందున మేయర్గా పోటీ చేసిన కేసినేని నాని కుమార్తె శ్వేతకు నిరాశ తప్పలేదు. అప్పుడు మొదలైన చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది. స్థానిక ఎన్నికలలో తనకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టి తన కుమార్తె శ్వేత మేయర్ కాకుండా అడ్డుకున్న వైనం, దానికి అధిష్టానం నుంచి లభించిన మద్దతు సహజంగానే కేసినేనిలో ఫ్రస్ట్రేషన్ నింపాయి. దీంతో అప్పటి నుంచి అధిష్టానం వైఖరిపై ఆయన రగిలిపోతున్నారు. అలాగని కేసినేని టీడీపీనే నమ్ముకుని ఉండిపోతారా అంటే అది గ్యారంటీ లేదు. దీంతో కేసినేనిని అధిష్టానం కూడా నమ్మడం మానేసింది. చివరికి కేసినేని నాని సేఫ్ గేమ్ ఆడడం మొదలుపెట్టేశారు. బీజేపీతో టచ్లోకి వెళ్ళినట్లు ప్రచారం కూడా జరిగింది. అయినా తాజాగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయవాడ టూర్లోనూ కేసినేని చురుగ్గానే కనిపించారు. తద్వారా టీడీపీని లీడ్ చేస్తున్నట్లు కనిపిస్తూనే బీజేపీకి దగ్గరయ్యారు. తమ కంచుకోట విజయవాడలో అసలే ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీడీపీకి ప్లస్ కావాల్సిన ఎంపీ కేసినేని నాని మైనస్ కావడంతో చంద్రబాబు ప్లాన్ మార్చేశారు. పార్టీలో ఉంటారో లేదో తెలియని కేసినేని నానిని పక్కన పెట్టి ఆయన సోదరుడు గతంలో కేసినేని విజయంలో కీలక పాత్ర పోషించిన కేసినేని చిన్నిని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. తాజాగా ఆయనకు వచ్చే ఎన్నికలలో టీడీపీ ఎంపీ టికెట్ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం గేమ్ మారిపోయింది. నానిలో ఫ్రస్ట్రేషన్ పీక్కు చేరుకుంది. ఓ వైపు స్థానికంగా పార్టీ నేతల నుంచి సహకారం కరువవడం, అదే సమయంలో తనకు సహకరించాల్సిన అధిష్టానం తన సోదరుడు కేసినేని చిన్నిని ప్రోత్సహిస్తుండటంతో కేసినేని నానిలో ఫ్రస్ట్రేషన్ అంతకంతకు పెరిగిపోతోంది. దీంతో ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ది రికార్డులో మాట్లాడిన నాని టీడీపీ మరోసారి గెలవడం కష్టమని, చంద్రబాబుకు గెలిపించే శక్తియుక్తులు లేవంటూ రెచ్చిపోయారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అదే సమయంలో తన స్థానంలో కేసినేని చిన్నికి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం చేస్తున్న ప్రయత్నాల వెనుక ఒకప్పటి తన సహచరుడు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నాడని భావిస్తున్న కేసినేని నాని ఆయన మరో షిండే అవుతారంటూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తాజాగా కొన్ని సందర్భాలలో నాని టీడీపీలో కొన్ని గ్రూపులను ప్రోత్సహిస్తుండటంతో నానికి చెక్ పెట్టేందుకు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో నానికి బదులుగా చిన్నిని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయించేందుకు అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని కొంతమంది నాయకుల ద్వారా తెలుసుకున్న నాని ఆగ్రహంతో ఊగిపోతున్నారట. చిన్ని ఇప్పటికే కొంతమందితో పార్లమెంట్ నియోజకవర్గంలో సర్వే చేయించుకున్నట్లు అంతర్గత సమాచారం. ఢిల్లీలో నాని చంద్రబాబుపై చేసిన తాజా వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అదే జరిగితే నాని ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది.